73వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో విద్యాశాఖ మంత్రి గుంటకన్న జగదీష్ రెడ్డి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. 73వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలను పురస్కరించుకొని గురువారం సూర్యాపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో విద్యాశాఖ మంత్రి గుంటకన్న జగదీశ్వరరెడ్డి పోలీస్ గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఎగురవేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్, ఎస్పీ ఆర్ వెంకటేశ్వర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పౌరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా సొంతంగా ఉన్న రాష్ట్రం, ఆ తర్వాత జరిగిన పరిణామాలలో ఆంధ్రప్రదేశ్గా కలవటం, మళ్ళీ తెలంగాణ ప్రజలు అదే ఆకాంక్షను వ్యక్తీకరించి మా రాష్ట్రం మాకు కావాలి, మా రాష్ట్రంలోనే మేము అభివృద్ధిలోకి ముందు పోతామని చెప్పి అనేక ఉద్యమాలు చేసి చివరిగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని గత 6 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న విషయం మనందరికీ కూడా తెలుసు. అభివృద్ధిలో భాగంగా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని, ప్రజలకి మరింత చేరువగా పరిపాలన ఉండాలని చెప్పి నూతన జిల్లాలను ఏర్పాటు చేసుకొని 33 జిల్లాలను ఏర్పాటు చేసుకొని దాంట్లో భాగంగా సూర్యాపేటను కూడా జిల్లాగా చేసుకొని గత 3 సంవత్సరాలుగా మనం ముందు సాగుతున్న విషయం తెలుసు. భూసార పరీక్షలు కూడా ప్రతి రైతు యొక్క భూమిని పరీక్ష చేసి వ్యవసాయ శాఖ దగ్గర దాన్ని నిక్షిప్తం చేయడం ద్వారా ఏ రైతు ఏ పొలంలో ఏ పంట పెడితే దిగుబడి ఎట్లా వస్తుంది, ఆ రైతు ఆదాయాన్ని ఎట్లా పెంచవచ్చు అనే విషయాలన్నింటినీ కూడా ఆ రైతులకు తెలియజేయడం కొరకు భూసేకరణ భూమి భూసార పరీక్షల పూర్తి చేయడం జరుగుతూ ఉంది. రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలతో మన అభివృద్ధిని మన పురోగతి సమీక్ష నేను మేము ముందుస్తానని సంతోషపడుతున్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా రైతులకు సంబంధించి, ఎందుకంటే మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటాం రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే విషయం, అందుకే రైతులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నాటుకున్న ఆ వాతావరణం నుంచి, ఆ భయ సందేహాల నుంచి రైతాంగాన్ని బయటపడించాలని, వ్యవసాయం అంటే ఒక గౌరవనీయమైన వృత్తి అనే భావనను మళ్ళీ కల్పించాలని, వ్యవసాయానికి గౌరవాన్ని తేవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యల్లో భాగంగా వచ్చిన కార్యక్రమం రైతు బంధు పథకం. 2018